Moses. Hello. Guys, finally. Hey guys, welcome back to my YouTube channel. I hope everyone is doing good. So finally it's time. అంటే రేపు 9 ఉంది యాక్చువల్లీ నా ఫ్లైట్ 9:30కి, 6 కల్లా చెక్ఇన్ అయిపోవాలి. సో ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ డన్. అంటే కొన్ని వెయిట్ చెక్ చేసి అన్ని ఏ బ్యాగ్లో ఏం పెట్టాలి, క్యాబిన్లో ఏం పెట్టాలి, అవన్నీ చెక్ చేసేటివి ఉన్నాయి. అంతకుమించి ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఆల్మోస్ట్ ప్యాకింగ్ ఇస్ డన్. సో ఐమ్ ఫైనల్లీ బ్లాగింగ్ ఇన్ గోప్రో. అంటే రేపు టైం దొరకదా అని చెప్పేసి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేస్తే రేపు కొంచెం హడావడి అవన్నీ ఇగ్నోర్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తోనే ఐ స్టార్టెడ్ బ్లాగింగ్ టుడే. అంటే దిస్ బ్లాగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇండియా టు యుఎస్, అంటే హైదరాబాద్ టు యుఎస్. ఐఎమ్ గోయింగ్ టు అట్లాంటా సిటీ, యాక్చువల్లీ అట్లాంటా సిటీలో దిగిపోతా నేను. అంతే గాయస్, ఇంకా ఐ విల్ మీట్ యూ టుమారో, బై. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నాను. ఇప్పుడే గోవాకి వచ్చామండి. గోవా అంత సినిమా లేదు కానీ రేపు నైట్ 9:30 ఉంది ఫ్రెండ్స్. అప్పుడు హాయ్ తారా చెరీ తారా గడ్డ ఫైనల్లీ హ్యాపీ జర్నీ అంతేనా? అరే ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎయిర్పోర్ట్లో కలుస్తాం. హే గైస్, ఐ జస్ట్ రీచ్డ్ ఎయిర్పోర్ట్ విత్ చెర్రీ స్ట్రాబెర్రీ రుద్రా చిన్న గట్టి మాట్లాడారా, మస్తు నాయిస్ ఉంది. హాయ్ హాయ్. ఓకే ఫ్రెండ్స్, చెర్రీ మాట్లాడు చెర్రీ ప్లీజ్, అట్లీస్ట్ ఇప్పుడైనా మాట్లాడవచ్చు కదా. హ్యాపీ జర్నీ. ఇంతకుముందు చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు చెప్పిందే ఇప్పుడు? అలా కూడా బోర్ కొడుతుంది, నాకు కూడా బోర్ కొడుతుంది. మళ్ళీ ఎక్స్ప్రెషన్ మంచిగా ఏడవక్ ఏడవక్, టైం ఉంది, లేరా ఏడవక్ లేరా రే, ఎద్దులా ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, చెక్ఇన్ అయినాక ఐ విల్ మీట్ యూ. సరిపోయారు ఇద్దరు, సార్ ఏంటి సార్ అది ఎడవకండి రా, టైం ఉంది. సో ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళి ఫ్లైట్లో కూర్చోడమే మిగిలిపోయింది. సో దీస్ ఆర్ బోర్డింగ్ పాసెస్, యాక్చువల్లీ 3 బోర్డింగ్ పాసెస్ ఉన్నాయి. సో హైదరాబాద్ నుంచి అబుదాబీ ఒకటి, అబుదాబీలో ఇమిగ్రేషన్ ఉంది అండ్ 4 అవర్స్ లేఓవర్ ఉంది. ఫ్రమ్ దేర్ అబుదాబీ నుంచి న్యూయార్క్, న్యూయార్క్లో 6 అవర్స్ లేఓవర్, అక్కడ నుంచి న్యూయార్క్ టు అట్లాంటా. సో టోటల్ 29 అవర్స్ బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఐ విల్ మీట్ యూ సూన్. హలో, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేసా గైస్. లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. చాలా పెద్ద ఉంది, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్, చూసారు కదా. సో వీ గాట్ ఇలా వస్తుంది, విల్ గెట్ 1 పిల్లో, ఒక హెడ్ ఫోన్స్ ఇస్తారు, 1 హెడ్ ఫోన్స్ అండ్ 1 బ్లాంకెట్. ఇమిగ్రేషన్లో నిలిచిన తర్వాత ఇప్పుడే బోర్డింగ్కి వచ్చాము, అంటే గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ఒక 2 మినిట్స్ కూర్చుందాం అనుకున్నాం, వెంటనే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే మా వెనుక ఆలిగారు కూడా ఉండే, ఇంకా ఫ్యామిలీతో ఉన్నాడు కదా అని చెప్పేసి డిస్టర్బ్ అయ్యలేదు. అంతే కదా, ఇంకా అబుదాబీ టు న్యూయార్క్ యాక్చువల్లీ 14 అవర్స్ ఫ్లైట్ ఇప్పుడు. ఇంతకుముందు 4 అవర్స్కి ఐఎమ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్, ఇంకా ఎలా మేనేజ్ అయ్యో తెలీదు. ఫ్లైట్ ఎతిహాడ్ ఎయిర్వేస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూయార్క్. టైమ్ ఇస్ అరౌండ్ 9 ఇన్ న్యూయార్క్. సో అంటే ఒక 14 to 15 అవర్స్ ఆఫ్ ఫ్లైట్ తర్వాత జస్ట్ నౌ వీ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ న్యూయార్క్. ఐ థింక్ ఐ విల్ గివ్ గుడ్ థమ్స్ అప్ టు ఎతిహాడ్ ఎయిర్వేస్ బికాస్ ఫుడ్ వాస్ గుడ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. యాక్చువల్లీ టెర్మినల్ 3లో
ఫ్లైట్లో దిగాము మేము. సో మా ఫ్లైట్ వచ్చేసరికి టెర్మినల్ 5లో ఉంది, అందుకే అలా లాస్ట్ ఫ్లైట్ ఇది న్యూయార్క్ టు అట్లాంటా 14 గేట్. అక్కడే ఉన్నా. బోర్డింగ్ విల్ స్టార్ట్ అట్ 3 PM. 12:10 అవుతుంది ఇప్పుడు. ఫైనల్ ఐఎమ్ ఇన్ యూఎస్ఏ. యాక్చువల్లీ యూఎస్ఏకి ఐ వాంట్ టు సే దిస్, యూఎస్ఏ రావడం చాలా పెద్ద స్టోరీ. యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు కమ్ టు యూఎస్ఏ ఇన్ 2020 ఆఫ్టర్ మై అండర్ గ్రాడ్యుయేషన్. నేను అప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్ కూడా రాసినండే, ఎంట్రన్స్ ఎగ్జామ్. బట్ డ్యూ టు కోవిడ్ అండ్ సమ్ అదర్ సిచ్యువేషన్స్ ఐ కుడెంట్ కమ్. ఐ గేవ్ అప్ ఆన్ ఎంఎస్. దెన్ ఐ జాయిన్డ్ HSBC అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. కానీ అట్ ద టైమ్ ఇట్ వాస్ ఎ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. అప్పుడు రావడానికి అన్నీ కంప్లీట్గా క్లోజ్డ్ ఉండే కాబట్టి అట్ ద టైమ్ ఇట్ వాస్ ఎ గుడ్ డెసిషన్. బట్ లేటర్ అంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎట్లా అంటే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి అది అనవసరంగా చేయలేదు అన్న రిగ్రెట్ నాకు ఉండదు అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్ అగైన్. అండ్ మోర్ ఓవర్ ఐ బిలీవ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ నీడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ చేయాలి అని. సో డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్, ఫాలో యువర్ డ్రీమ్స్, ఎఫర్ట్స్ పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. అంటే మీకు మీకు చెప్తే నేను కొంచెం మంచిగా చదువుకుంటా ఎంఎస్లో అని చెప్పేసి చెప్తున్నా. వి జస్ట్ రీచ్ అట్లాంట, వెయిట్ చేస్తున్నా రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు మా వాడు, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఇన్ అట్లాంట. Guys, finally. Hold on, just let us escape and fly away tonight. నైట్ 9 అవుతుంది చూడండి, 8:45. ఇంకా చీకటిగా లేడా. ఏ అమ్మా, ఇప్పుడు కాలేజ్ చదువుకోవాలా ఇట్లా? డైరెక్షన్ ఎప్పుడు అదే పెడతా. ఇంకా మధ్యలో మనం ఉంటే ఆపు తిందాం. అశ్మిలా జేస్లో నాది నీది కాదు. చిక్పిలోకి వచ్చాం మేము, బోగర్ ఇది కాకపోతే దీన్ని శాండ్విచ్ అంటారంట. చాలా బాగుంది. ఇక దీని తర్వాత వెళ్ళి స్టార్ట్ టు మౌంట్గోమరీ. ఒక 2 hours డ్రైవ్ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి. అంటే వాఫిల్ ఫ్రైస్.